తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర నేడు అత్యంత భారీ అంచనాల నడుమ వచ్చేసింది. ఓ రేంజ్ లో అంచనాలను మోస్తూ వచ్చిన ఈ సినిమా ఆ అంచనాల పవర్ ఎలాంటిదో బాక్సాఫీస్ దగ్గర ఓవర్సీస్ కలెక్షన్ల రూపంలో చూపెట్టి సత్తా చూపాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రికార్డు లెవెల్లో ప్రీమియర్ షో కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించాడు రామ్ చరణ్. ఇది వరకు రామ్ చరణ్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓపెనింగ్స్ తో ఓవర్సీస్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచి రామ్ చరణ్ రంగస్థలం సంచలనం సృష్టించింది. ఒకసారి రంగస్థలం సాధించిన పొజిషన్ ను చూస్తే మొదటి ప్లేస్ లో బాహుబలి పార్ట్ 2 ప్రీమియర్ షోలతో 2.45 మిలియన్ డాలర్స్ ని అందుకోగా అజ్ఞాతవాసి 2వ ప్లేస్ లో 1.52 మిలియన్ డాలర్స్ ని అందుకుంది. ఇక 3వ ప్లేస్ లో బాహుబలి పార్ట్ 1 1.37 మిలియన్ మార్కు తో టాప్ 3లో ఉండగా టాప్ 4 లో ఖైదీ నెంబర్ 150 1.3 మిలియన్ డాలర్స్ తో సంచలనం సృష్టించింది. ఇక టాప్ 5 లో మహేష్ బాబు నటించిన స్పైడర్ 1.01 మిలియన్ మార్కు తో టాప్ 5 లో ఉండగా ఇప్పుడు ఆల్ టైమ్ టాప్ 6 ప్లేస్ ను రంగస్థలం సినిమా 630,000 డాలర్స్ తో అందుకుంది. టోటల్ రిపోర్ట్స్ అందే సమయానికి సినిమా అక్కడ 650,000 డాలర్స్ కి అటు ఇటుగా కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ప్రీమియర్ షోలతోనే అల్టిమేట్ రికార్డు సాధించి ఆల్ టైమ్ టాప్ 6 ఓవర్సీస్ గ్రాసర్స్ లిస్టు లో చేరి సంచలనం సృష్టించింది రంగస్థలం సినిమా. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూల పరంగా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందని ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.